सर्वांतरव्यामी देवनी स्वरमु ప్రైస్లర్ హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. భలే యేసు భలే యేసు భలే యేసయో బాలపంతి పూవయో పూల కొమ్మ మీద మొగ్గలాగా పుట్టినాడయో. భలే యేసు భలే యేసు భలే యేసయో బాలపంతి పూవయో పూల కొమ్మ మీద మొగ్గలాగా పుట్టినాడయో. ఓ ధన్యమైన యెరూషలేము మాటలాడవే, ఓ ధన్యమైన బెత్లహేము పాట పాడవే, ఓ ధన్యమైన యెరూషలేము పాట పాడవే, ఓ పుణ్యమైన బెత్లహేము మాటలాడవే. భలే యేసు భలే యేసు భలే యేసయో బాలపంతి పూవయో పూల కొమ్మ మీద మొగ్గలాగా పుట్టినాడయో. భలే యేసు భలే యేసు భలే యేసయో బాలపంతి పూవయో పూల కొమ్మ మీద మొగ్గలాగా పుట్టినాడయో. పురుషుడై పుట్టెనే పుణ్యరూపుడు, దీనుడై వచ్చెనే దేవదేవుడు. పురుషుడై పుట్టెనే పుణ్యరూపుడు, దీనుడై వచ్చెనే దేవదేవుడు. ఆదిదేవుడమ్మ భూమి ఆకాశాలు చేసెను, ఆత్మదీపమమ్మ మైలోకమందు వెలిగెను. ఆదిదేవుడమ్మ భూమి ఆకాశాలు చేసెను, ఆత్మదీపమమ్మ ఈ లోకమందు వెలిగెను. గగనాల రారాజు గనుడై దిగివచ్చెనే. భలే యేసు భలే యేసు భలే యేసయో బాలపంతి పూవయో పూల కొమ్మ మీద మొగ్గలాగా పుట్టినాడయో. భలే యేసు భలే యేసు భలే యేసయో బాలపంతి పూవయో పూల కొమ్మ మీద మొగ్గలాగా పుట్టినాడయో. ఓ ధన్యమైన యెరూషలేము మాటలాడరే, ఓ పుణ్యమైన బెత్లహేము పాట పాడరే. ఓ ధన్యమైన యెరూషలేము మాటలాడరే, ఓ పుణ్యమైన బెత్లహేము పాట పాడరే. భలే యేసు భలే యేసు భలే యేసయో బాలపంతి పూవయో పూల కొమ్మ మీద మొగ్గలాగా పుట్టినాడయో. మహాఘనత వహించిన మా యేసు, మీ కరమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికై వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా వినుచున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను దర్శించి వారికి కావలసినటువంటి ఆధ్యాత్మిక శారీరక అక్కలను తీర్చమని నజరేయుడైన యేసునామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి మిరియాల రేణుకా గారు, మిరియాల వెంకటేశ్వరరావు గారు. కావున ప్రేక్షకులు శ్రీమతి మిరియాల రేణుకా గారు యొక్క ఆర్థిక విషయముల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ దినమున మన అంశము స్వస్థపడగోరుచున్నావా. యోహాను సువార్త 5:1 చదువుకుందాం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను, గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు
దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను. బాగుపడును గనక ఆ మంటపంలో రోగులు గుడ్డివారు కుంటివారు ఊచకాల జీవితులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు నేను. ఆ యేసు వాడు పడి ఉన్నట్టు చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడనడుగా, ఆ రోగయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకెవడును, లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చను. యేసు నీవు లేచి నీ పరిపెత్తుకు నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకు నడిచను. ఆ దినము విశ్రాంతి దినం గనక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరిపెత్తుకొని తగదే అని స్వస్థ నొందిన వాడితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకు నడవమని నాతో చెప్పినను. వారు, నీ పరిపెత్తుకు నడవమని నీతో చెప్పిన వాడు ఎవడని వాడిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థ నొందిన వానికి తెలియలేదు. ఆ చోటను గుంపు కూడి ఉండను గనుక యేసు తప్పించుకొని పోయాను. అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూచి, ఇదిగో స్వస్థ నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలక్కున్నట్లు ఎకనో పాపము చేయకమని చెప్పగా వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పను. ఈ కార్యములను విశ్రాంతినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. అయితే యేసు, నా తండ్రి ఇదివరకే పనిచేయుచున్నాడు, నేనేమి చేయుచున్నాను వారికి ఉత్తరం ఇచ్చను. ఆయన విశ్రాంతి ఆచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానముగా చేసుకుని గనక ఇందు నిమిత్తమును యూదులు ఆయన చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. హల్లెలూయ. ఈ భాగంలో అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యూదులకు 7 పండుగలు ఉన్నాయి. పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, సమాధాన బలుల పండుగ, ప్రాయచిత్త పండుగ, పర్ణశాలల పండుగ, కాబట్టి పనల పండుగ, కోతల పండుగ, ఇలాగూ అనేక పండుగలు వారికి నియమించబడ్డాయి. పెంతెకోస్త్ కూడా ఒక పండుగ. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు మరి పండుగ ఒకటి వచ్చింది అన్నారు, కానీ అది ఏ పండుగో అక్కడ వ్రాయబడలేదు. అయితే నేను అనుకుంటున్నాను అది మరి పర్ణశాలల పండుగ అనుకుంటున్నాను. ఎందుకంటే 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయములో ఈ 3 అధ్యాయములను మనము పరిశీలించినప్పుడు ఆ పండుగను గురించి ప్రస్తావించబడింది. యోహాను 5వ అధ్యాయములోను 6వ అధ్యాయములోను 7వ అధ్యాయములోను ఈ పండుగను గురించి ఎక్కువగా వర్ణించాడు. మధ్యలో కొన్ని మరి సిచ్యువేషన్స్, కొన్ని సందర్భాలు కూడా, వేరే సందర్భాలు కూడా వ్రాయబడ్డాయి. హల్లెలూయ. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బెతేస్తా అనే ఒక కోనేరు, హెబ్రీ భాషలో బెతేస్తా అనబడిన ఒక కోనేరు కలదు. యెరూషలేములో గొర్రెల ద్వారము, ఈ గొర్రెల ద్వారమట చాలా చిన్నగా ఉండేదట. వెరీ నేరో అంటే చాలా చిన్నది అని మరి అక్కడ ఆర్కియాలజికల్ ఈవిడెన్స్ ప్రకారం మనకు తెలపబడుచున్నది. కాబట్టి ఆ గొర్రెల ద్వారము అనేది అంటే గొర్రెలు ఎంత పరిమాణంలో వెళ్తాయో ఒక సందులాగా ఒక నేరోగా ఉండేదని చరిత్ర లేక ఆర్కియాలజీ తెలియపరుస్తుంది. కాబట్టి దాని పేరు గొర్రెల ద్వారం ఉంది. ఆ గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతేస్తా అనబడిన ఒక కోనేరు ఉన్నది. ఈ కోనేరు ఎందుకు అంటే గొర్రెలు నీళ్లు తాగడానికి
అయి ఉండవచ్చును. ఎందుకంటే గొర్రెల ద్వారము పక్కనే ఈ కోనేరు ఉందంటే ఆ దినాల్లో మరి గొర్రెలకు సమృద్ధిగా నీరు పశువులకు నీరు తాగించడానికి ఈ కోనేరు బహుగా ఉపయోగంలో ఉండేదని మనకు సాధారణముగా తెలుపబడుచున్నది. అయితే ఇక్కడ మనము కొన్ని అర్థాలను పరిశీలిద్దాం. బెతేస్తా అనే మాటకు కరుణ నిలయము, బెతేస్తా అనగా మెర్సీ, కరుణ నిలయము లేక కనికరము, దయ అనే అర్థాలు సూచిస్తూ ఉన్నాయి. దానికి ఐదు మంటపములు కలవు. ఐదు అనే సంఖ్యను బైబిల్ ప్రకారము మనము పరిశీలిస్తే ఈ ఐదు అనేది కృపను సూచించుచున్నది. ఫైవ్ మీన్స్ గ్రేస్ అన్నాడు ఒక ఆయన. నాలుగు అనగా అభివృద్ధి, ద ఫోర్ మీన్స్ విడుదల, ఐదు అనగా గ్రేస్, మూడు అనగా త్రిత్వానికి సాదృశ్యంగా ఉంది, ఏడు అనగా సంపూర్ణతకు లేదా పరిపూర్ణతకు సాదృశ్యముగా బైబిల్లో చెప్పబడుతున్నాయి. బెతెస్దా అనగా మెర్సి అని మనం చూస్తున్నాం. కనికరము, దయ, జాలి, కంపాషన్ అని కూడా అనవచ్చు, జాలి. ఇక్కడ ఐదు అనేదానికి గ్రేస్, కృప, ఈ రెండు ఆత్మీయ అర్థములను మనము పరిశీలించినప్పుడు కీర్తనల గ్రంథములో దావీదు అంటాడు, కృప సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొని ఉన్నవి. ద గ్రేస్ అండ్ మెర్సీ. దావీదు 23వ కీర్తన 6వ వచనములో అంటాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను, కృపాక్షేమములే నా వెంట వచ్చును. ద గ్రేస్ అండ్ మెర్సీ హ్యాస్ ఫాలోడ్ అంటు మీ, కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఇక్కడ కృపాక్షేమము అనే అర్థాలు మనకు కనబడుతున్నాయి ఆత్మీయముగా. ఇక చరిత్రను పరిశీలిస్తే ఆయా సమయములకు దేవదూత ఒకటి కోనేరులో దిగి నీళ్లు కదిలించుట కలదు. మరి ఈ కోనేటికి ఇంకొక స్టోరీ ఉంది లేదా ఒక కథ ఉంది. ఆ కథ ఏమిటంటే, అప్పుడప్పుడు ఒక దేవదూత వస్తుంది, ఆ కోనేటిలో దిగుతుంది, దిగి స్నానం చేస్తాడో మరి కదిలిస్తాడో తెలియదు కానీ దిగి కదిలిస్తుంది. కదిలించినప్పుడు అక్కడ చరిత్రను పరిశీలించినప్పుడు ఈ ఐదు అని చెప్పాను కదా, ఈ ఐదు మంటపాలలో చాలామంది రోగులు, కుంటివారు, గుడ్డివారు, ఊచకాలు చేతులు గలవారు, ఆయా ప్రాంతాల నుండి, ఊళ్ళ నుండి, గ్రామాల నుండి, పట్టణాల నుండి బయలుదేరి వచ్చి ఈ మంటపాల్లో స్టే చేసేవారు. అంటే వాళ్ళు ఉండిపోయేవారు. ఎందుకు ఉండిపోయేవారు అంటే దేవదూత ఏ సమయములో వస్తాడో చెప్పబడలేదు అక్కడ. ఆయా సమయములలో అని ఉంది. అంటే దినమునకున్న 24 గంటల్లో ఏదో ఒక సమయము ఒకటి, వారమునకున్న దినాల్లో ఏదో ఒక రోజు, మాసమునకున్న వారాల్లో ఏదో ఒక వారం, సంవత్సరానికి ఉన్నటువంటి నెలలలో ఏదో ఒక నెల,
certain month or certain week or certain day or certain time. కాబట్టి అది ఏ నెల అయినా కావచ్చు, ఏ వారమైనా కావచ్చు, ఏ రోజైనా కావచ్చు, ఏ సమయమైనా, ఏ గడి అయినా కావచ్చు, ఏ గంట అయినా కావచ్చు. సర్టిన్ టైమ్ ద ఏంజల్ కమ్ అండ్ పుల్డ్ ద వాటర్. ఆయా సమయములకు దేవదూత వచ్చి నీరు కదలించుట కలదు అని అక్కడ చెప్పబడింది. అయితే నీరు కదిలించబడినప్పుడు ఏం జరుగుతుంది, జరిగేది అని అక్కడ వ్రాయబడిన దాన్ని బట్టి మనము పరిశీలిస్తే, ఆ నీరు కదిలించబడినప్పుడు ఈ వ్యాధి గలవారు ఎందుకు ఈ మంటపాల్లో స్టే చేసేవారు అంటే, ఆ నీరు కదిలించబడినప్పుడు ఏ వ్యాధి గల వ్యక్తి అయినా వెంటనే సడన్గా ఆ కోనేటిలో దిగినట్లయితే అతడు బాగుపడతాడు, అతని రోగము లేకపోతే అతనికున్న జబ్బు, అతనికున్న డిసీజ్ వెంటనే క్యూర్ అవుతుంది, హీల్ అవుతుంది, తొలగిపోతుంది. ఇక్కడ నీరు, దేవదూత, కోనేరు, మంటపాలు అని మనం చూస్తున్నాం. కానీ ఇంకొక కథ కూడా ఉంది అక్కడ. అదేమిటంటే మూడవది, అక్కడ ఒక మనుషుడు అక్కడికి వచ్చాడు. ఆ మనుషుడు ఏ ప్రాంతం నుండి వచ్చాడో, ఏ గ్రామం నుండి వచ్చాడో, లేదా ఏ ప్రదేశం నుండి వచ్చాడో మనకైతే తెలియదు, అక్కడ చెప్పబడలేదు. ఒక మనుషుడు ఉన్నాడు అని చెప్పబడింది. ఆ మనుషుడు 38 సంవత్సరముల క్రితము అక్కడికి వచ్చాడు. వన్ మ్యాన్ ఈజ్ కమింగ్ దేర్ బిఫోర్ 38 అగో. ఒక మనుషుడు 38 ఏండ్ల కిందట అక్కడికి వచ్చాడు. అంటే సంవత్సరములో ఒకసారి దేవదూత వచ్చిన, లేకపోతే సంవత్సరములో 2 నెలలో వచ్చిన, లేకపోతే సంవత్సరములో 4 వారాల్లో వచ్చిన, సంవత్సరములలో కనీసం 150 దినములు వచ్చిన, కొన్ని లక్షలు వేల మంది బాగుపడి వెళ్ళిపోతూ ఉండవచ్చు. అంటే ఆ కోనేరు కదిలించబడినప్పుడు ఒక మనిషే దిగాలని ఎక్కడ లేదు కదా. ఎప్పుడైతే ఆ కోనేరు కదిలించబడిందో, కోనేరు అంటే చాలా పెద్దదిగా ఉంటుంది, ఎన్ని లక్షల మంది అయినా దిగగలిగిన వసతి ఉంటుంది. మరి ఆ కోనేరు నీరు కదిలించబడినప్పుడు ఒక వ్యక్తే దిగాలని అక్కడ వ్రాయబడలేదు కదా, దాని కండిషన్స్ ఏమి లేవు కదా. ఎన్ని వేల మంది అయినా దిగవచ్చు, ఎన్ని 100 మంది అయినా దిగవచ్చు. అంటే దీని ప్రకారము ఈ 38 సంవత్సరాల నుంచి మనం లెక్కేస్తే కొన్ని లక్షల మంది అక్కడ స్వస్థపడి వెళ్ళిపోతున్నారు, వారి వారి గ్రామాలకి, ఊళ్ళకి, పట్టణాలకి, ప్రదేశాలకు. కానీ ఈ మనిషి, లేదా ఈ మనుష్యుడు, దిస్ మ్యాన్ వాజ్ స్టేయింగ్ దేర్, ఈ మనుష్యుడు అక్కడే పడి ఉన్నాడు. కారణము తెలియదు. అంటే వీడు స్వామరోడేమో అనుకుంటున్నా, కొత్త డాక్టర్ కంటే పాత రోగి మేలన్నాడు. వీడు కథలు కూడా చెప్పటం మొదలుపెట్టాడు. ఒక హాస్పిటల్ ముందు కొంతమంది అక్కడక్కడ, కొన్ని హాస్పిటల్ ముందు కొంతమంది రోగులు అక్కడే పడి ఉంటారు. ఎందుకంటే వాడి జబ్బు తీవ్రమైంది, మందులు ఇస్తూనే ఉంటారు డాక్టర్లు, వాడు ఇంటికి వెళ్ళి రాలేక ఆ వాళ్ళు కూడా, ఇంటి వాళ్ళు కూడా విసుక్కొని వాడు అక్కడే పడి ఉంటాడు. ఎందుకంటే టయానికి మందులు దొరుకుతాయి, టయానికి ఆహారం దొరుకుద్ది. కాబట్టి ఎక్కడికో వెళ్ళడం కంటే ఆ ముందే పడిపోయి ఉంటే మంచిదని అక్కడే ఉంటుంటారు, కాపురం పెడతారు. అలాంటి వ్యక్తుల్లో ఇతడొకడు అక్కడే కాపురం పెట్టేశాడు. చాలా సీనియర్ పేషెంట్, చాలా చరిత్ర ఎరిగినవాడు ఈ వ్యక్తి,
ఎంతమందో ఎన్ని రుగ్మతలో పలానా ఊళ్ళ నుండి పలానా అతను వచ్చాడు, పలానా ఊరు నుండి పలానా వ్యక్తి వచ్చాడు, అతనికి జబ్బు నయమైపోయింది, అతనికి ఇది రోగం పోయింది అని ఎన్నో చెప్పగలడు వీడు. వీడి దగ్గర ఈయన్ని కనుక మనం కదిలిస్తే ఒక గ్రంథం తయారవుతుంది, ఒక బుక్ తయారవుతుంది. కానీ వీడి దగ్గర అంత హిస్టరీ ఉంది. యేసు ప్రభు వచ్చాడు ఆ టైంకి. యేసు ప్రభు ఎందుకో ఆ గొర్రెల ద్వారము దగ్గరికి, ఆ కోనేటి దగ్గరికి, ఆ పండుగకు ఆయన వచ్చాడు. పండుగ ఉంది, మంచి పండుగ ఉంది. ఆ పండుగకు వచ్చాడు. వచ్చి ఇలా చూసుకుంటూ వెళ్తున్నాడు. ఈ కోనేటి గట్టున ఈ త్రోవలో ఈ మనిషి కనబడ్డాడు, పడిపోయి ఉన్నాడు. అప్పుడు యేసయ్య సరాసరి వాని దగ్గరికి వచ్చి వాడిని చూచి, బాబు స్వస్థపడాలనుకుంటున్నావా అన్నాడు. ఏ ఊరు మంది, ఎక్కడి నుండి వచ్చావు, నువ్వు బాగుపడాలనుకుంటున్నావా, బాగుపడాలనే వచ్చావా, ఏనా ఎక్కడికి వెళ్తావు అని అడిగాడు. అప్పుడు వాడు అంటున్నాడు, అయ్యా నన్ను కోనేటిలోనికి దించడానికి ఎవడూ లేడు, ఆయా సమయములకు దేవదూత వస్తుంది, కోనేటిని కదిలిస్తుంది, ఎవడు ముందుగా దిగుతాడో వాడు బాగుపడుతున్నాడు. అంటే యేసయ్య కూడా ఒక సాధారణమైన వ్యక్తి అనుకొని ఏదో ఒక స్టోరీ చెప్పి ఆయన ద్వారా మెప్పును కనికరాను. యేసయ్య వాజ్ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ ఫ్రమ్ జీసస్. యేసు నుండి ఏదో ఆశించాడు ప్రతిఫలం. ఒక మనుష్యుడు అనుకొని స్టోరీ చెప్పటం మొదలుపెట్టాడు. ఇదండి కథ. అయ్యా నాకెవరున్నారు చెప్పండి, ఎవరు దించుతారు నన్ను, నేను ఎక్కడికి వెళ్ళగలను, ఎలా బాగుపడగలను. అయిపోయిందయ్యా, అందుచేత ఇక నేను ఇక్కడ పడి ఉంటున్నాను, స్తోత్రం స్తోత్రం అనుకుంటూ అంటున్నాడు. అప్పుడు యేసయ్య అనుకున్నాడు, అన్నాడు, ఆర్ యూ మేడ్ హోల్ రైట్లీ, నీవు బాగుపడాలనుకుంటున్నావా, రేజ్ యువర్ బ్యాట్, నీ పరిపెత్తుకొని నడువు, లెట్ బీ వాక్ రైట్ నౌ, ఇప్పుడు నీవు లేచి నడువు అంటున్నాడు. ఇప్పుడు యేసయ్యలో ఉన్న దైవత్వము బయటకు వచ్చింది. గెట్ విల్ బి వాక్ రైట్ నౌ, నువ్వు లేచి నడువు, నువ్వు బాగుపడాలనుకుంటే కథలు స్టోరీలు చెప్పొద్దు, నువ్వు లేచి నడువు అని చెప్పాడు. వెంటనే వాడు తన పరిపెత్తుకొని అందరి ఎదుట నడిచిపోతున్నాడు. జీసస్ డెలివర్డ్ హిమ్ ఫ్రమ్ ద సిక్నెస్ ఆఫ్ దిస్ మ్యాన్ సిన్స్ 38 ఇయర్స్. 38 సంవత్సరాల నుంచి పాత రోగిగా పట్టుబడినటువంటి వీడి రోగం, కుదరని రోగము వెంటనే క్లియర్ అయిపోయింది. 103వ కీర్తనలో 3వ వచనములో దావీదు అంటున్నాడు, ఆయన నీ సంకటములను కుదుర్చు దేవుడు, అనగా హీ హీల్స్ యువర్ సిక్నెస్, నీ వ్యాధులను స్వస్థపరిచే దేవుడు. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనములో దేవుడు అంటున్నాడు, యెహోవా నీవు నా మాటలు శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ కట్టడలను నీవు నెరవేర్చినలా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. అందుకనే హెబ్రీలో ఆ మాటకి యెహోవా రాఫా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఐగుప్తీలకు కలుగజేసిన వ్యాధులలో దేనిని మీకు రానివ్వను. ఎనీ డిసీజ్ వాజ్ స్టే ఇన్ యువర్ కోర్ట్స్ అని ఉంది. ఏ విధమైన రోగము నీ ఎదుట నిలువలేదు. 91వ కీర్తనలో పగటి వేళ ఎగురు బాణమునకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనను, రాత్రివేళ కలిగే భయమునకైనను,
చీకటిలో సంచరించే తెగులునకైనను నీవు భయపడకయుందువు. ఆయన నిన్ను స్వస్థపరిచేవాడు. ఏ తెగులుడు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయిను తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు అంటూ ఉన్నాడు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు. కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేనతని ఘనపరచెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతనికి అతనిని విడిపించెదను. అతను విడిపించి గొప్ప చేయుదును. శ్రమలో నేను అతనికి తోడయ్యుందును. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను అంటూ ఉన్నాడు. కావున లెమ్ము లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. రైజ్ అండ్ షైన్. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1వ వచనములో లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. యెహోవా కాంతి నీ మీద ఉదయించుచున్నది. యెహోవా కాంతి నీ మీద కనబడుచున్నది. చూడము భూమిని చీకటి కమ్ముచున్నది. కటిక చీకటి జనములను ఆవరించుచున్నది. ఎఫెసి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో కావున నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. ఆయన నీ మీద ప్రకాశించుచున్నాడు. నువ్వు లెగవాలి. పేతురు యోహాన్లు శృంగారమును దేవాలయమునద్ద కుంటి భిక్షగాంతో చెప్తున్నారు, నీవు లేచి నడువము. యు విల్ గెట్ వాక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో నీవు లేచి నడువము. అంతటా వాడు దిగ్గున లేచి అటు ఇటు గంతులు వేస్తూ పరుగులెత్తడం ప్రారంభించాడు. వెంటనే ఇతడు కూడా లేచి తన పరుపెత్తుకొని అందరి ఎదుట నడిచి వెళ్ళిపోతున్నాడు. ఆ మంచము విడుదల పొందింది. ఆ పరుపు, పాత పరుపు, అది విడుదల పొందింది. అతనికున్న వస్త్రములు విడుదల పొందాయి. శరీరము విడుదల పొందింది. ఇప్పుడు లేచి వెళ్ళిపోతున్నాడు. బైబిల్ చెప్తుంది ఆ దినము విశ్రాంతి దినము గనక, యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరిపెత్తుకుని తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. యూదా మతం ఎలా ఉందంటే, ఈ మతము అనేది మరి వాస్తవంగా మనం చూసినప్పుడు ఈ మతము అనేది మనుష్యులను బాగుపరిచేదిగా లేదు. మనుష్యులను అది బంధించేదిగా ఉంది. మరి నియమ నిష్టలు మరి మనుషునికి స్వాతంత్రాన్ని కలగజేయలేవు. కాబట్టి యేసు వారినితో చెప్పినాడు, ఇదిగో నీవు బాగుపడ్డావు, ఇక మీదట నీవు పాపము చేయవద్దు, దేవుని మహిమపరచని చెప్పినాడు. ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుని చినవాసైన మా గొప్ప తండ్రి, మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి కార్యక్రమం వినుట ద్వారా విశ్వాసము కలిగించి రక్షణ దయచేయమని స్వస్థపరచమని, యెహోవా రాఫా కరోనా నుండి, ఒమిక్రాన్ నుండి, వ్యారియంటు డెల్టా ప్లస్ నుండి విడుదల కలిగించమని, ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఆయన సన్నిధి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. యేసు రక్తం జయం, శిలువ రక్తం జయం, సైతాన శక్తులు సర్వనాశనం, యేసయ్య నామానికి సంపూర్ణ జయం జయం జయం. ఆమేన్. గాడ్ బ్లెస్. అందరికీ వందనాలు.